స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. జవా తుఫాన్ కారణంగా అస్తవ్యస్తమైన పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంతాలకు సహాయక చర్యలు ముమ్మరం. మాజీ మంత్రి కొనిశెట్టి రోశయ్య హఠాన్ మరణం, నివాళులు అర్పించిన నారా చంద్రబాబు. స్వర్ణముఖి వంతెన మరమ్మతు పనులు పూర్తి చేయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొనిచేటి రోశయ్య నేడు గుండెపోటుతో మరణించారు. రోశయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. స్థానిక హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలంలో సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య 2009 నుండి 2010 వరకు సంవత్సరం కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన జీవిత కాలంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోనే రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఉన్నత పదవులు అనుభవించిన సీనియర్ రాజకీయ నాయకులు రోశయ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు. జవా తుఫాన్ కారణంగా అస్తవ్యస్తమైన పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంతాలకు సహాయక చర్యలు తెల్లవారి నుండి ప్రారంభించడం జరిగింది. రాత్రి నుండి బలమైన వీదురుగాలులతో కూడిన వర్షం వలన పొంగిన డ్రైన్లను మున్సిపాలిటీ సిబ్బందితో మంత్రి అప్పలరాజు నేతృత్వంలో చైర్మన్ బల్లా గిరిబాబు మరియు వైస్ చైర్మన్ బీసాల సురేష్ బాబు మరియు కౌన్సిలర్లు బల్లా శ్రీనివాసరావు, బమ్మిడి సంతోష్ క్లియర్ చేయించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు కొనిచేటి రోశయ్య చిత్రపటానికి నారా చంద్రబాబు నాయుడు పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఈరోజు తెలుగువారు ఒక విశిష్టమైన రాజకీయ నేతను కోల్పోయారని అన్నారు. పెద్ద నాయకుడిని ఈరోజు మనం కోల్పోయే పరిస్థితికి వచ్చాం. రోశయ్య గారు కానీ తెలుగు జాతి గుండెల్లో ఎప్పుడు కూడా ఆయన కంఠం మారుమోగుతూ ఉంటుంది. ఆయన వాగ్దాని, సమయ స్ఫూర్తి, ప్రజా సమస్యలపైన పోరాడిన విధానం ఇప్పుడుండే తరాలకే కాకుండా భావి తరాలకు కూడా ఆదర్శం. నాకు రోశయ్య గారు 78లో నేను రాజకీయాల్లో ఎంటర్ అయినప్పుడు అప్పటికే రాజకీయాల్లో ఉండడం, చాలా యాక్టివ్ పాలిటిక్స్లో ఉండడం, చెన్నారెడ్డి గారి ప్రభుత్వంలో మొట్టమొదటిసారిగా మంత్రి కావడం, అక్కడి నుంచి మీరు చూస్తే ఏ నాయకుడికి దక్కనే గౌరవం. 16 సార్లు ఫైనాన్స్ మినిస్టర్గా బడ్జెట్ ప్రవేశపెట్టగలిగారు. 7 సార్లు కంటిన్యూగా బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితికి వచ్చారు. ఎవరైనా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బడ్జెట్ ప్రవేశపెట్టాలంటే రోశయ్య గారు ఒక ఆదర్శం. అంటే ఆయన అనేక సార్లు నేను చూశాను, ఆయన ఏదైనా సమస్యని ప్రజలకు చెప్పాలంటే వినూత్న రీతిలో ఆ సమస్యను ప్రజలకు చేరవేయడం వరకు నిరంతరం కూడా పనిచేసే వ్యక్తి. అదే మరి అసెంబ్లీలో కూడా
ఏదైనా క్లిష్ట సమస్య వచ్చినప్పుడు క్లిష్ట సమయాల్లో రోషయ్య గారికి మైక్ ఇస్తే ఆయన సమస్యను కూడా ఏ విధంగా సమర్థించాలి, ఏ విధంగా ప్రజలకు కమ్యూనికేట్ చేయాలో చేసిన వ్యక్తి. మేము అప్పుడప్పుడు అనుకునేవాళ్ళం ఆయన కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద ఆస్తి కూడా, నిరంతరం పోరాట యోధుడు. ఎన్జి రంగా గారి నాయకత్వంలో ఆయన పెట్టిన పొలిటికల్ కళాశాలలో ట్రైనింగ్ అయ్యి ఆయన శిష్యుడుగా రాజకీయాల్లోకి ఎంటర్ అయి తర్వాత ఆయనకంటూ ఒక ఉన్నతమైన స్థానాన్ని ఏర్పరచుకోగలిగారు. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా, ఒక ముఖ్యమంత్రిగా. చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నుండి శ్రీనివాస మంగాపురం వెళ్లే మార్గం మధ్యలో ఉన్న స్వర్ణముఖి వంతెన భారీ వర్షాలతో కోతకు గురి కావడంతో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చొరవతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి శుక్రవారం ఎంపీపీ హేమంత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నరసింగపురం ఎంపీటీసీ అశ్విని ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా వంతెనకు పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ సందర్భంగా అశ్విని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ వంతెనను త్వరితగతిన నిర్మించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోటాల చంద్రశేఖర్ రెడ్డి, కో ఆప్షన్ ఔరంగజేబ్, ఎక్స్ ఎంపీటీసీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికి నమస్కారం. గత కొంతకాలంగా వర్షాల కారణంగా మంగాపురం నుంచి చంద్రగిరికి వెళ్ళే రోడ్డు మార్గం తెగిపోవడం అనేది జరిగినది. మన ఎంపీపీ అన్నగారి సహకారంతో, కొటాల చంద్ర అన్న సహకారంతో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం అనేది జరిగినది. అన్నగారు వెంటనే స్పందించి రోడ్డు మార్గాన్ని ఏర్పరచడం జరిగింది. అన్నగారు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో ధర్మవరం నుండి చెన్నై వెళ్తున్న మహి ట్రావెల్స్ ప్రైవేట్ బస్సులు అక్రమంగా తరలిస్తున్న 715 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దీని విలువ సుమారు 18 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి ప్రైవేట్ ట్రావెల్ బస్ ను సీజ్ చేశారు. గత కొన్ని నెలలుగా జిల్లా ఎస్పీ గారైనా రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు చాలా రోజుల నుంచి మేము ముక్కుముడిగా వ్యూహాత్మకంగా దాడులు చేస్తాం. వెహికల్ చెకింగ్ కానీ, ఈ గంజాయి మీద కానీ, లేకపోతే సారా మీద కానీ అన్నింటి మీద దాడులు చేస్తున్నాము. ఈ పరివర్తన కార్యక్రమాలు చాలా రోజుల నుంచి కూడా కంటిన్యూ చేస్తున్నాం, జరుగుతున్నాం. దీంట్లో భాగంగా మాకు నిన్న ఈవినింగ్ వచ్చిన సమాచారం మేరకు ఈ బస్ అంటే ఈ రాజమండ్రి వైపు నుంచి వచ్చే వెహికల్స్ తనిఖీ చేయించుండగా మనకి రావులపాడు శివారు మల్లదొడ్డి దగ్గర ఈ మహి హెయి టూర్స్ అండ్ ట్రావెల్స్ అంటే పాండిచ్చేరి రిజిస్ట్రేషన్ గల PY02K4321 రిజిస్ట్రేషన్ గల ఈ బస్సును ఆపించి తనిఖీ చేయడం జరిగిందండి. ఈ బస్సును తనిఖీ చేసే సమయంలో బస్సులో ఎవరు కూడా ప్యాసింజర్స్ లేరు, ఓన్లీ ఇద్దరు మాత్రం ఉన్నారు. ఈ మురుగన్ వీర పాండ్యన్, వీర మణికందన్ అండ్ రంగస్వామి సెల్వం. ఈ ఇద్దరు వ్యక్తులు బస్సును మేము తనిఖీ చేసినప్పుడు వీళ్ళిద్దరు మాత్రం ఉన్నారు. బస్సులో 17 బస్తాలు గుర్తించడం జరిగింది. ఆ 17 బస్తాల్ని తహసీల్దార్ తర్వాత మీడియేటర్ల సమక్షంలో చెక్ చేయగా దాంట్లో 715 కేజీలు అంటే 715.530 కేజీస్ గంజాయిని మేము గుర్తించడం జరిగింది. దాన్ని మధ్యవర్తుల సమక్షంలో ఈ బస్సును ప్లస్ గంజాయిని వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ముద్దాయిని ఇద్దరిని సెల్ఫోన్ స్వాధీనం చేసుకుని వాళ్ళిద్దరిని నిన్న ఈవినింగ్ నైట్ అరెస్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో భాగంగా వీళ్ళని విచారించి వీళ్ళకి అసలు దీని వెనక ముఖ్య సూత్రధారులు ఎవరు, వీళ్ళకి సహకరించిన వ్యక్తులు అందరు ఎవరు అనేది అన్ని విషయాలు. వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రపంచం అంతా మన వైపే చూస్తుందని, వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవడం చూస్తూనే ఉన్నామని, ఇదే విషయమై భారత పార్లమెంట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ చెప్పిన విషయం వింటే వైసీపీ నేతలు ఏమవుతారో మరి అని ఎద్దేవా చేశారు. నిన్నటి వరదల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటన వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉందని, వరద నీరు వదిలేందుకు గేట్లు తెరవబోతే అవి తెరుచుకోలేదని, దానివల్ల కట్ట మొత్తం కొట్టుకుపోయి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం భారీగా జరిగిందని, దీనికి బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి ఏపీలో జగన్ కో చేసిన పనికి భారతదేశంలో ప్రాజెక్టు కొట్టుకుపోయిన విషయం గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటున్నారని, ప్రభుత్వాల నిర్లక్ష్యం గురించి చెప్పుకుంటున్నారని, ఇదంతా దేశానికి అవమానకరం కాదా అని అడిగారు. ప్రభుత్వం యొక్క అసమర్థత వల్ల, ప్రభుత్వం యొక్క తప్పిదాల వల్ల, ఇటీవల వరదల వల్ల 62 మంది ప్రాణ నష్టం, 6,000 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం జరిగింది. ఈ ప్రభుత్వం కానీ కొద్దిగా విజ్ఞతతో ప్రవర్తించుంటే వీళ్ళకు ఒళ్ళంతా ఎగో
అంటే మేము చెప్పిందే వేదాంతం వేదం, మేము చెప్పిందే ప్రతి ఒక్కడు వినాలి, వినకపోతే వాళ్ళపైన కేసులు పెడతాం లేకుంటే దాడి చేస్తాం. ఈ విధంగా ఎక్కడికక్కడ, అందుకే నేను చాలాసార్లు అన్నాను, ఇతను ఒక పిచ్చి తుగ్లగ్గా తయారయ్యాడు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని. ఈరోజు నేను చెప్పిన మాట కాదు ఇది, పూర్వపరాలు మనం ఇస్తా ఏం జరిగిందో అవన్నీ ఒకసారి చర్చించుకునే ముందు ఒకసారి సెంట్రల్ మినిస్టర్ గజేంద్ర సింగ్ గారు ఏం చెప్పారో పార్లమెంట్లో సభ్యుల సాక్షిగా ఒకసారి ఇందాం, తర్వాత మిగిలిన విషయాలను కూడా మనం మాట్లాడుకుందాం. ఘటన చాయ్ వో బాంధ్ మే సే ఏకా ఏక్ పానీ చోడ్నా పడే, చాయ్ వో బాంధ్ మే సే ఏకా ఏక్ పానీ చోడా జాయ్, చాయ్ వో బాంధ్ టూట్ జాయ్. ఔర్ అభీ అన్నమయ్య కి చర్చా హమ్నే కి థా, అభీ కుచ్ లోగో నే ఉల్లేఖ కియా థా. హమే ఆప్కే సదస్యో కే సంజ్ఞాన్ మే లానా చాహతా హూం కి అన్నమయ్య బాంధ్ మే జబ్ ఏకాఏక్ పానీ ఆనే లగా ఉస్కి స్పిల్వే కెపాసిటీ సే జ్యాదా డేఢ్ గునే సే జ్యాదా పానీ ఉస్ నదీ మే బహ్ రహా థా. एकाएक निर्णय करना पड़ा कि पांचों गेट खोल दिए जाएं ताकि स्पिलवे और गेट्स दोनों मिला करके जितना पानी आ रहा है उतना पानी बाहर निकल जाए. लेकिन बड़े दुख के साथ में माननीय सभापति जी मैं कहना चाहता हूं कि चार पांच गेट में से एक गेट नहीं खुल पाया क्योंकि वो फंक्शनल नहीं था, वो गेट काम नहीं कर रहा था. अब मैं पूछना चाहता हूं कि उसकी जिम्मेदारी किसकी थी? क्या राज्य की उसकी जिम्मेदारी नहीं थी? लेकिन उसका प्रभाव कितने लंबी दूर तक उसका प्रभाव पड़ा? जिन मवेशियों ने जान गंवाई, जिन लोगों ने जान गंवाई, जिनकी माल की संपत्ति का नुकसान हुआ, क्या उसको लेकर के पूरे देश भर में क्या सर शर्म से न झुका कि जब पूरी दुनिया भर में जब ये उल्लेख किया गया कि भारत में एक और बांध टूटा है, एक और बांध टूट गया है और पूरी दुनिया के इंजीनियर జవా తుఫాన్ కారణంగా కురుస్తున్న వర్షాల కారణంగా హీరమండలంలోని గొట్ట బ్యారేజ్ వద్ద పెరుగుతున్న నీటి మట్టాన్ని పాతపట్నం నియోజకవర్గ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అధికారులతో కలిసి పరిశీలించారు. వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన గోపినాథపురంలో ఈదురు గాలులకు కొబ్బరి చెట్టు పడి 17 సంవత్సరాల యువతి మృతి చెందగా పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు. యువతి మృతదేహాన్ని పర్యవేక్షించిన మంత్రి డాక్టర్ అప్పలరాజు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే దయచేసి ఇళ్ల నుంచి బయటకు ఎవరు రావద్దని ప్రజానికానికి తెలియజేశారు. ఆవిడ మా చెల్లి బయటకు వచ్చేటప్పుడు కొబ్బరి చెట్టు పడిపోయింది, పడిపోయి కింద ఉంది. కానీ మాకు తెలియదు చెట్టు పడిపోయింది చూసామండి. ఇంకా ఆవిడ అన్నది చెట్టు కింద ఉంది సార్, చెట్టు కింద ఉన్న తర్వాత రోలో ఉన్నాం, అలాగే తీసుకొస్తాను సార్. ఇక్కడికి కొత్తకి డాక్టర్లు అంటున్నారు, తిరిగిపోయింది అంటున్నారు. మాకు చాలా బాధాకర విషయం సార్. సెకండ్ ఇయర్ ఎంటర్ సెకండ్ ఇయర్ సార్. పేరు విందు కొరకులు విందు సార్. పేరెంట్స్ పేరెంట్స్ ఎవరు లేరు సార్. వాళ్ళ అమ్మగారికి ఇవిడు చూసేయంటనే రూపాయలు పోయింది సార్. వాళ్ళ నాన్నగారు ఇక్కడ లేరు సార్. తమ్ముడు చిన్నవాడు, వాళ్ళకి ప్రస్తుతానికి ఎవరు లేరు, మేమే సార్ ప్రస్తుతానికి తెలియదు. వాళ్ళు అన్నయ్య అవుతుంది సార్. ఓటీఎస్ పేరిట ఎవడొబ్బ సొమ్ము కట్టమని అడుగుతున్నారని వైసీపీ ప్రభుత్వాన్ని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఎవరు డబ్బులు కట్టొద్దని, తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే అందరికీ ఉచితంగా పట్టాలు ఇస్తామని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ఇప్పుడు కొత్తగా ఓటీఎస్ అంట 10,000 కట్టాలంట, కొన్ని దగ్గర 20,000 కట్టాలంట, కొన్ని దగ్గర 30,000 అంట, మళ్ళా కమిషన్లు అంట. ఎవడొబ్బ సొమ్ము అని అడుగుతున్నానని ముఖ్యమంత్రి నిలదీస్తున్నా. ఏంటి నీకు రైట్? ఎవడించాడు నీకు ఈ పెత్తనం? ఈరోజు మనం ఒకసారి చూస్తే ఎన్నో సంవత్సరాలుగా పేదవాళ్ళకు న్యాయం చేయాలని ఇండ్లు కట్టించాం, ఇంటి జాగాలు ఇచ్చాం, పొలాలు కొనిచ్చాం. ఈరోజు నువ్వు వచ్చి వాళ్ళ ఇంటికి నువ్వు పట్టా ఇస్తానంట. ఆయన ఇల్లు అది, ఒక అతను అడిగాడు, చాలా బాగా అడిగాడు. ఏం మాట్లాడతారయ్యా మీరు? ఏం లాజిక్ ఉంది నాకైతే అర్థం కాలేదు. నా భార్య నాకు పెళ్లి చేస్తానంటారా? సమాధానం చెప్పాను అడిగారు అతను. చాలా లాజిక్ ఉంది దాంట్లో. అంటే మీ ఇల్లు మీ సొంతం,
మీ ఆస్తి. ఈ జగన్ రెడ్డి ఎవరు అడగడానికి? ఒకటే చెప్తున్నా, అధైర్య పడద్దండి, ధైర్యంగా ఉండండి, మేము అండగా ఉంటాం. నేను ముఖ్యమంత్రిని వెంటనే నెల లోపల కొంచెం పట్టా ఇప్పించే బాధ్యత ఉంది. మళ్ళీ మళ్ళీ అప్పీల్ చేస్తున్నా, ఇది అరాచకానికి పరాకాష్ట. ఏ ప్రభుత్వం అయినా సాహసం చేసిందని అడుగుతున్నా నేను, ఎవ్వరు సాహసం చేయలా. ఇప్పుడేదో ఈయన పట్టా ఇస్తారంట, పట్టా పైన రుణాలు తీసుకోవచ్చు, కొత్త రాజకీయం. దీనికోసం ఇప్పుడు రుణం తీసుకోవాలా? డాక్రా ఉందని చెప్పాడు. ఏమని, మీరు 10,000 రూపాయలు అప్పు ఇవ్వండి, ఆ అప్పు ఇస్తే వాళ్ళు కడతారు. ఇప్పుడు వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, డాక్రా ఉమెన్కి మీరు కడితే మాత్రం మీకు చెల్లదు, మీకు కూడా రేపు ఆ డబ్బులు రావు. ఎవరు ఇవ్వద్దండి, మీరు ఇస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి బాధిత, ఎవరు బాధిత కాదని మరొకసారి హెచ్చరిస్తున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో లబ్ధిదారులకు శాశ్వత గృహ హక్కు కల్పించేందుకే జగన్ అన్న శాశ్వత గృహ హక్కు పథకం పెట్టారని, దీన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని మెలియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామంలో జరిగిన ఓటీఎస్ అవగాహన సదస్సులో ఎమ్మెల్యే రెడ్డి శాంతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్, జెడ్పీటీసీ ఎండయ్య, ఎంపీటీసీ ప్రతినిధి ఖుషి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్క ఆ నైపుణ్యం మీ దగ్గర ఉంది కనుక మీరు ఆ ప్రతిభను కనబరుస్తారు. మరి గవర్నమెంట్ చేసిన మంచి పాలసీ మరి మనకు అర్థమైంది తెరమ్మా. ఇది 20 లాక్స్ ప్రాపర్టీ, ఒక 10,000 ఇస్తే మనకి సంపూర్ణ గృహ హక్కు వచ్చేస్తుంది. మరి మనం ఆ 20 లాక్స్ అనుకోండి, అదే అర్బన్ అయితే కొన్ని మన పెద్ద పద్మాపురం అనుకోండి, ఇలా 5 లక్షలు అనుకోండి. మరి మనం ఎప్పుడైనా బ్యాంకులో లోన్లు తీసుకోవాలన్నా, ప్రైవేట్గా లోన్లు తీసుకోవాలన్నా, మన బిడ్డలకి అది మన తదనంతరం అది స్థిరాస్తి ఇవ్వాలన్నా, అది ఎంత మనకి ఎంత భద్రత ఇస్తుంది, మన గుండెకి ఎంత బలం ఇస్తుంది, మనకి ఎంత ధైర్యం ఇస్తుంది అనే విషయాన్ని మీరు దయచేసి ప్రజలందరికీ కూడా చెప్పాలని మనస్ఫూర్తిగా మీకు ఒక అమ్మగా, మీ ఎమ్మెల్యేగా మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. కడప జిల్లాలో సిబిఐ అధికారులు అంటూ హల్చల్ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని సిబిఐ అధికారులమని విచారణ అంటూ కారులు తిప్పి అతని వద్ద నుంచి డబ్బులు వసూలు చేసిన 4 నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ మేరకు కడప నగరంలోని డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వెంకట శివారెడ్డిని నిధుల వివరాలను మీడియాకు వెల్లడించారు. గత నెల 23వ తేదీన కాచిపేట మండలం పుత్తూరు గ్రామానికి చెందిన ఉదయ్ కుమార్ ను విచారణ పేరిట కారులు తీసుకుని వెళ్లారని, అక్కడక్కడ తిప్పుతూ అతని వద్ద నుంచి 1,14,000 రూపాయలను దండుకొని మరుసటి రోజు వదిలిపెట్టారన్నారు. అనంతరం బాధితుడు ఉదయ్ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారని, పట్టుబడ్డ నిందితులు వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఇద్దరు, మరొకరు నెల్లూరు జిల్లా, ఇంకొకరు అనంతపురం జిల్లాకు చెందిన వారిగా విచారణలో వెల్లడైందని అన్నారు. గతంలో పోలీసు ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఏలూరులో వ్యక్తి వద్ద నవీన్ అనే నిందితుడు డబ్బులు వసూలు చేశారని, వీరి వద్ద నుండి 84,000 రూపాయల నగదు, ఉపయోగించిన కారు, నకిలీ ఐడి కార్డులు స్వాధీనం చేసుకున్నామని డిఎస్పీ వెల్లడించారు. గత నెల 23వ తేదీ సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కాజీపేట మండలం పత్తూరు గ్రామానికి సంబంధించినటువంటి ఉదయ్ కుమార్ అనే వ్యక్తికి ఈ ఇక్కడ ఉన్నటువంటి 4 ముద్దాయిలు ఫోన్ చేసి, మేము సిబిఐ అధికారులము, నీతో మాట్లాడాలి, పని ఉంది, ఎంక్వైరీ చేయాలి, రమ్మని చెప్పి ఇర్కాన్ సర్కిల్ దగ్గరికి పిలిపించుకున్నారు. అక్కడ ఇతను వచ్చిన వెంటనే ఇతన్ని వాళ్ళ యొక్క ఒక వెహికల్లో వేసుకొని, బలవంతంగా వెహికల్లో ఎక్కించుకొని అతన్ని దాదాపు 20 గంటల పాటు వేరువేరు ప్రాంతాలకు తిప్పుతూ, మీ బంధువులు మా కారును బాడుగకు తీసుకున్నారు, ఇంతవరకు వెహికల్ చూపించలేదు, కారు బాడుగా ఇవ్వలేదు అని, ఆ వెహికల్ కావాలి, మాకు రావాల్సిన బాడుగ డబ్బులు కూడా వేయాలని బలవంతంగా ఇతన్ని కొట్టి, ఇతని ద్వారా ఫోన్పే ద్వారా దాదాపు 1,14,000 రూపాయలు వాళ్ళ అకౌంట్స్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని, ఆ తర్వాత ఇతన్ని 25వ తేదీ నాడు సాయంత్రం వదిలిపెట్టడం జరిగింది. దీనిపైన ఇతను హాస్పిటల్కు వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకొని తిరిగి చెన్నూరు పోలీస్ స్టేషన్కు వచ్చి, శ్రీకాళహస్తి పట్టణంలోని ఎనుకలగొంట కాలనీ నందు బియ్యం నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే
బియ్యపు మధుచోదన్ రెడ్డి కుమార్తె పవిత్రారెడ్డి మరియు కుమారుడు ఆకాష్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం పవిత్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ప్రార్థించే చేతుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న రీతిలో నేడు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి వరద బాధితులకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతో లయన్స్ క్లబ్ సౌజన్యంతో అందజేసిన నిత్యావసర సరుకులను దేశంలో పలు చోట్ల అందజేశారని, కావున ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చినా ఎమ్మెల్యే దృష్టికి తీసుకువస్తే వారి సమస్యలు పరిష్కరించే దిశగా ఎమ్మెల్యే కార్యాచరణ చేపడతారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పట్టణ వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాలో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా పాతపట్నం వర్గం ఎల్లన్పేట మండలం అంబేద్కర్ జంక్షన్ వద్ద వికలాంగులకు వృద్ధులకు పాతపట్నం నియోజకవర్గ ప్రముఖ సామాజికవేత్త మామిడి గోవిందరావు పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేసి వికలాంగుల మధ్య కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. మనసుకు ఆనందం ఆహ్లాదం కలగాలంటే మరి అనకాపల్లి జాతీయ రహదారికి అతి చేరువలో ఉన్న వాడ్రాపల్లి ఆవకు వెళ్లాల్సిందే. మునగపాక మండలం వాడ్రాపల్లి ఆవ 1800 ఎకరాల సువిశాలమైన ఈ యొక్క ప్రాంతంలో ఎటు చూసినా కనువిందు చేసే అందాలు కనిపిస్తాయి. దేశ విదేశాల నుంచి వచ్చే వివిధ రకాల పక్షులు వీటికి పాస్పోర్ట్ కానీ వీసా కానీ అవసరం లేకుండా ఇక్కడకు వచ్చి సంతానోత్పత్తి చేసుకుని 3 నెలల కాల వ్యవధిలో మరలా అవి కుటుంబ సమేతంగా స్వదేశాలకు తిరిగి వెళతాయి. అవి పెట్టే కేరింతలు, మృదువైన రాకాలు, నీటిలో తేలియాడుతున్న తామర పువ్వులు, ఆవ మధ్యలో స్వయంభూగా వెలిసిన శివలింగం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎటు చూసిన పచ్చని పంట పొలాలు మనసును కనువిందు చేస్తున్నాయి. ఈ కారణంగా పర్యాటకుల తాకిడితో నిత్యం కలకల్లాడుతుంది. ఈ యావలో ధోనిపై వ్యవహరిస్తూ పర్యాటకులు తమ ఆనందాన్ని పొందుతున్నారు. కానీ ఈ యొక్క ఒక ఆవపై ఆధారపడి జీవించే జాలర్లకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదని ఆరోపిస్తున్నారు. ఈరోజు వాడ్రాపల్లి గ్రామంలోను ఈ ఆ వాడ్రాపల్లి ఆవ అభివృద్ధికి మాకు కొన్ని సంవత్సరాలు తాత ముత్తాతల నుంచి ఇది ఒకే ఆనవాయితీగా వస్తున్నాము. దీని మీద ఆధారపడే జీవనోపాధి బతుకుతున్నాం అన్నమాట. అయితే దీంట్లోనూ చూడడానికి చాలామంది టూరిస్టు వస్తూ ఉంటున్నారు. చాలామంది నవంబర్లో కార్తీక మాసంలో వస్తూ ఉంటారు. అయితే జీవనోపాదాయంగా వచ్చిన మాకు ఏ విధంగా సొసైటీలోను అందరం ఒకే ఐక్యతగా ఐకమత్యంగా ఉండి ఇప్పుడు దాకా ఎటువంటి విభేదాలు లేకుండా వెళ్ళిపోతున్నాం సార్. దీనివల్ల మాకు ఏంటంటే ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి కూడా మాకు ఆస్కారం లేదు, ఏమి కూడా చూపించలేదు సార్. కానీ ఒకటి సార్, టూరిజానికి మంచి ప్లేస్ సార్. అలాగే ఈ ఆవు మీద సుట్టిసాల నుంచి వలస పక్షులు వచ్చి నవంబర్లో అక్టోబర్లో వచ్చి డిసెంబర్ దాకా ఇక్కడే జర్నీ చేసి ఉంటాయి. ఇక్కడే పిల్లలు చేసిన తర్వాత మళ్ళీ అవి తరంతరం అవి నేచురల్ ప్లేస్కి ఎక్కడి నుంచి వచ్చాయి అక్కడి నుంచి కూడా వెళ్ళిపోవడం అనేది జరుగుతాయి. కానీ ఇక్కడ ఉన్ని కొన్ని పక్షులు 4-5 రకాల పక్షులు అండి. కొంజంగూడు అంటారు, తుంపూత్ అంటారు, గొంకుడాలు అంటారు, అలాగే కేపురం అంటారు సార్, శిలబ, బాతు, ఇలాగ రకరకాల పక్షులు ఇవి ఎప్పుడు వాడ్రాపల్లి ఆవలోనూ ఉంటా ఎప్పుడు నివసిస్తూనే ఉంటాయి. అలాగే చేప జాతికి కూడా కొర్రమేను, మట్టగిడస, అలాగే గొరస, బొచ్చు జాతిలో శీలావతి, రాగండి, బంగారపాప, గడ్డిమూసు, రకరకాల చేపలు మేము ఎంతో ఈ ఆవులో స్వయంగా ఒక మేత లేకుండా స్వయం ఉత్పత్తి ఆటలు కాటికే ఎదుగుతాయి. కానీ వీటికి బొచ్చు జాతి బొచ్చు జాతి సంబంధించింది మేము దీనికి సీడ్ కింద విక్కువోలు నుంచి కాకినాడ రాజమండ్రి నుంచి అక్కడి నుంచి కొన్ని వేల దూరం నుంచి పిల్లలు, కొన్ని లక్షల పిల్లలు అమౌంట్ ప్రతి ఒక్కరిని కూడా ఒక 5-6 వేలు సబ్జెక్టుకి వేసుకొని తెచ్చుకొని ఆ సీడ్స్ అనేది ఇక్కడ ఉత్పత్తి చేసుకున్న తర్వాత ఈ వేసిన ఆ పిల్ల వేసిన 6 నెలలు ఏటాడకుండా ఒక నిబంధన పెట్టుకుంటామండి మా సొసైటీ మొత్తం. ఆ 6 నెలల్లో పిల్ల ఎదిగిన తర్వాత మళ్ళీ మనకి ఎప్పుడైతే మా ఫిబ్రవరిలో శివరాత్రి పోయిన ఓ వారం పోయిన తర్వాత మన మార్చి స్టార్టింగ్లోనూ పిల్లనిచ్చి పిల్లలు చేపలు ఏటాడడానికి
అందరూ దిగుతా ఉండి ఒక ఐక్యతగా మీటింగ్ పెట్టుకొని ఈ అచ్చు కేజీ మినిమం కేజీ సేపకా నుంచి పడాలని అని ఒక రూల్స్ పెట్టుకొని మేము ఏటాడుకుంటాం. దీని మీద బోల్డు పెట్టుబడి అవుతుంది సార్. ఎదురులు తెచ్చుకొని ఎదురుల బుట్టలు తెచ్చుకొని ఒక ఎదురు బుట్ట అల్లడానికి మ్యాక్సిమం దగ్గర దగ్గర 700 నుంచి 800 దాకా అవుతుంది సార్. దానికోసము అడవులకు వెళ్ళి తివ్వాది తెచ్చుకొని మేము చాలా కొద్దిగా బాధపడవలసి వస్తుంది. అయితే ఒకటే సార్, మనం ఏది చేసినా ఈ అమ్ముకోవడానికి అయినా మే నేచురల్ బతకడానికి సార్, దీని మీద మా జీవనోపాధి, మాకైతే ఇంకా రెండో ఆస్కారం అనేది ఏమీ లేదు. ఇది మా తరతరాలుగా వచ్చిన దాని మీద అందరం జీవనోపాధిగా ఉంటున్నాము. ఇది సార్ తెచ్చాం. ప్రభుత్వం వైపు మాకు కూడా జాలి చూపి మాకు ఏదో చిన్న బోట్లాంటి వల్లటి మాకు డొనేషన్ చేస్తారని ప్రభుత్వం వారిని మనసారా కోరుకుంటున్నాం సార్. కేంద్రంగా చేద్దాము, దీన్ని పార్లమెంట్లో తీసుకెళ్ళాం, పర్యటన కేంద్రంగా మాట్లాడామని గతంలో చెప్పారండి. ఇప్పుడు పర్యటన కేంద్రంగా చేయడం అనేది రైతే అండి. యాక్చువల్లీ రైతే 2003 జంటలు కదండి, అది ఎప్పుడు 2 సాక్షి అండి. ఇవ్వండి, అవి పక్షులే తిని కాపులను కెలకద్దు, కాపుల జోలికి రావద్దని కాపు నాయకులు హెచ్చరించారు. ఇటీవల తెలంగాణలో టీడీపీ నేత మల్లాది వాసు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం పట్టణంలోని కాపు సంఘం ఆధ్వర్యంలో కాపు నాయకులు న్యాయవాది బగ్గి నరసింహారావు అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే అంబటి రాంబాబు జోలికి వస్తే తాట తీస్తామని, కోట్లు ఖర్చు పెట్టిన అంబటి రాంబాబు వెంట్రుక కూడా పీకలేరని, కాపులంతా ఐక్యంగా ఉండి ఆయన్ని కాపాడుకుంటామని స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తాళ్ళూరి మోహన్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబటి రాంబాబు గారి జోలికి వస్తామనేది ఉదయించే సూర్యుడికి అరచేయి అడ్డం పెట్టి ఆపడం ఎంత కష్టమో, రాంబాబు గారి జోలికి వస్తే మీ తాట తీస్తామని చెప్పి గారి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా కాపులను మీరు తక్కువ అంచనా వేసి కాపు ముద్దు పెట్టినటువంటి అంబటి రాంబాబు గారి మీద సోషల్ మీడియాలో కానీ మీరు అనుచిత వ్యాఖ్యలు చేద్దామని కానీ మీరు ఏదో నిర్మూలిద్దాం అనుకుంటే మీరు 50 లక్షలు కాదు, మీరు 500 కోట్లు పెట్టినా సరే అంబటి రాంబాబు గారిని చిటికిన గారి మీద వెంట్రుక కడపేయలేరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మల్లాది వాసు చూసుకొని నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే నీ తాట తీస్తాం. కాపులు అంటే నీకు అర్థం కావట్లా, కాపులు ఎంత మంచివారో, తాడా వస్తే ఎన్నిటికి రెడీగా ఉంటారనేది గుర్తు చేసుకో. వైఎస్ఆర్ సిపి వాయిస్ ఆఫ్ ది కాపు జాతి, 10 మందిలో గట్టిగా మాట్లాడగల వ్యక్తి, సమస్యల పట్ల పూర్తి అవగాహన వ్యక్తి, రాజకీయ ధురంధరుడు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం వ్యక్తి అంబటి రాంబాబు గారిని కూడా మీరు మీ యొక్క చర్యల ద్వారా, మీ యొక్క వ్యాఖ్యల ద్వారా, మీ రెచ్చగొట్టే విధానాల ద్వారా అంబటి రాంబాబు గారిని కూడా మీరు చంపుతాము చేస్తామంటే ఈ కాపు జాతి చూస్తూ ఊరుకోదని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకు ఈ మాట అంటున్నాం అంటేసి, మీరు రాష్ట్రంలో మీ యొక్క శాతం ఎంత శాతం, మీ ఓట్ల శాతం కాపు జాతి ఎంత శాతం ఓట్ల శాతం, సుమారు రూపాయల పావుల దగ్గర దగ్గర రమారమి 23% ఉన్న కాపు జాతి వ్యక్తుల్ని మీరు అంతకుముందుంచి తద్వారా రాజకీయంగా మీరు ఎదగాలనుకోవటం మీ యొక్క చర్యలకి ఇది దురహంకారం అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ. టీఆర్ఎస్ పార్టీ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఓటర్లను క్యాంపులకు తరలిస్తున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన టీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులను గోవా తరలించారు. అయితే గోవాలో మనోళ్లు మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. గోవా వెళ్లే అవకాశం మళ్ళీ వస్తుందో రాదనని తెగ మజా చేస్తున్నారు. ఆడామగ తేడా లేకుండా ఫుల్ జోష్ లో గులాబీ జెండా పాటకు స్టెప్పులేస్తూ అరుస్తూ గోల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు గోవాలోని ఓ రిసార్ట్ లో మద్యం మత్తులు డాన్సులతో ఎంజాయ్ చేసిన వీడియో ఇప్పుడు మీడియా చేతికి చిక్కింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. జవా తుఫాన్ కారణంగా అస్తవ్యస్తమైన పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంతాలకు సహాయక చర్యలు ముమ్మరం. మాజీ మంత్రి కొణిశెట్టి రోశయ్య హఠాన్ మరణం, నివాళులు అర్పించిన నారా చంద్రబాబు. స్వర్ణముఖి వంతెన మరమ్మతు పనులు పూర్తి చేయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.